ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు మండలాలుగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్మూర్ నియోజకవర్గంలో ఆలూరు గ్రామం మరియు డొంకేశ్వర్ గ్రామంని మండలాలుగా నిన్న ప్రకటించడం ద్వారా వారి యొక్క గ్రామాల లోపల ఆనందాలు ఉవ్వెత్తున ఎగుస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు కుర్మ యాదవులైనటువంటి వాళ్ళ కులదేవత అయినటువంటి వీరప్ప స్వామి యొక్క సన్నిధిలో వాళ్ళంతా ఉన్నారు. వారి యొక్క గ్రామం ఆలూరు గ్రామం మండలిగా కావడంతో సంతోషంగా దేవుడి దగ్గరికి వచ్చి వాళ్ళు వనభోజనాలకు రావడం జరిగింది. కుల సంఘ సభ్యులంతా కూడా సంతోషంగా మండలంని కొత్త మండలాన్ని స్వాగతపరుస్తూ మరి వారి యొక్క సంతోషమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఉన్నారు. వారి మాటల్లో మనం వారికి ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి మండలి యొక్క అనుభూతిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై బీరప్ప, జై కుర్మ. ఈరోజు నిన్న ఆర్మూర్ మండలంలో ఆలూరు గ్రామం మండలంగా ఏర్పడించడం జరిగింది. వారికి ఎమ్మెల్యే గారికి, కేసీఆర్ గారికి, కవితక్క గారికి, కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే సంతోషంగా మేము ఈరోజు ఆలూరు మండలమైంది కాబట్టి బీరప్ప కాడికి వచ్చి వనభోజనాలకు వచ్చి సంతోషంగా ఇది పండుగ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు. అలాగే ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు. అయితే ఆలూరు గ్రామంలో మనకు కుర్మ పోతన్న ఇక్కడ ఉన్నాడు మనం. అయితే పోతన్న, మీ గ్రామం ఇంతకు పోలే ఆలూరు మండలం అయిందని చెప్పేసి మళ్ళీ వెనక్కి పోవడం జరిగింది. మళ్ళీ 4-5 ఏళ్ళ తర్వాత రాష్ట్ర ప్రభుత్వము మీ ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే ఆశనా గారి జీవన్ రెడ్డి ఆలూరుని కానీ డొంకేశ్వర్ని కానీ కొత్త మండలాలు కానీ నాకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి మీకు ఆ విషయం ఎప్పుడు తెలిసింది? మీ ఊరు మండలం అయిందని చెప్పి నిన్న ఎన్ని గంటలకు తెలిసింది? 6 గంటల. సరే, మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? మీ గ్రామం మీ నిన్నదాకా ఒక గ్రామం మేజర్ గ్రామ పంచాయతీగా ఉండే, ఈరోజు మండలం అయింది, మరి మీ యొక్క సంతోషాన్ని ఏ విధంగా మీరు తెలుపుతున్నారు? అంతా మంచిగా చాలా మంచిగా అయిందని అనుకుంటున్నాము. కుర్మకొండల మందరము జీవన్ రెడ్డికి ఒక నాయన అన్నారు, అంతా మంచిగా చేసింది. వీరప్ప గురించి మండలం అయినానికి మాకు సంతోషమైంది. ఆలూరు గ్రామం నిజామాబాద్ జిల్లా. సో ఈ విధంగా కుల సభ్యులందరూ కూడా వాళ్ళు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరి ఎమ్మెల్సీ కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ఆలూరు మండలం డిక్లేర్ అయిందని చెప్పి స్థల సేకరణ అన్నీ జరిగినప్పటికీ కూడా నోటికొచ్చినటువంటి ఇస్తారి దూరం వెళ్ళినట్లుగా వీళ్ళు ఎంతో నిరాశకు గురైనటువంటి సందర్భం. కానీ ఈరోజు ఆలూరు మండలం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా ఒక్కసారిగా ఆలూరు గ్రామం లోపల అంబరాలు సంబరాలు అంటున్నాయి. వారి యొక్క ఇక్కడ గ్రామంలోని నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు వారి యొక్క సంతోషాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సర్పంచ్ కళ్యాణ్ భోజరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఆయన తోని మనం విందాం. నిన్న ఏదైతే కేసీఆర్ గారు కొత్తగా మండలాలను డిక్లేర్ చేయడం వల్ల మా ఆలూరు గ్రామంలో మొత్తం గ్రామ యువకులు, పెద్దలు అందరం కలిసి సంబరంలో మునిగి తేలినాం. మరి ఎంతో గత 40 సంవత్సరాలుగా ఆలూరు మండలం అప్పటి నుంచే ఉండే పెద్ద గ్రామం కాబట్టి ఆ కళలు కన్న మండలాన్ని మరి 2017లో వచ్చి కాగానే మరి పోయింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ధర్నా కానీ ఎలాంటి హాని కానీ చేయకుండా ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో, కవిత గారి నమ్మకంతో ఈ 4 ఏళ్ళ నుంచి మేము వేటు చేసినాం. వాళ్ళ మీద మాకు బాగా గట్టిగా నమ్మకం ఉండే, లేటుగా అయినా లేటెస్ట్గా మండలి ఇచ్చినందుకు ఆలూరు గ్రామ ప్రజల తరపున మరి 13 గ్రామాల సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, 13 గ్రామాల వీడీసీ సభ్యులకు, మరి గ్రామ టీఆర్ఎస్ నాయకులందరికీ, మా ఆలూరు గ్రామ ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి, కవితక్క గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారు గిఫ్ట్ బర్త్డే సందర్భంగా గిఫ్ట్గా మండలం ఇచ్చినందుకు మరి కేసీఆర్ గారికి రుణపడి ఉంటామని ఆలూరు గ్రామస్థలం తెలియజేస్తుంది. రావడానికి గత 40 సంవత్సరాల క్రితమే ఆర్మూర్ మండలం కంటే ముందు ఆలూరు గ్రామము మండలం కావాల్సిందని ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ గ్రామస్తులు కానీ రైతులు కానీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఆర్మూరు కంటే ఏం తక్కువ ఉండే అనేది ఆలూరు మరి అప్పుడు మండలం కాకపోవడానికి కారణాలు ఏంటి, ఆర్మూరు ఎందుకైంది, ఆలూరుని అప్పుడు ఎందుకు చేయకుండా వదిలేసారు అనేటువంటిది ఆ గ్రామస్తుల యొక్క మాటల్లో మనం వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు. చిన్న మల్లయ్య. అప్పుడు రాయరాజు ఉన్నప్పుడు 50 ఏళ్ళకుండా అప్పుడు కావాలని రైతులు అన్నారు. తన యాక్సిడెంట్ కావాలని చేసి తన పోయిన దానికి మేము బాధపడి అర్థం. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి ఆయంలా, ఎమ్మెల్సీ కవిత గారి ఆయంలా, కేటీఆర్, టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత డిక్లేర్ అయింది ఈనాడు ఏర్పడ్డది, అందుకు మాకు సంతోషం.
ఇప్పుడు దీని కృషికి ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారని మరి మీ గ్రామస్తులందరూ అంటారు. ఎమ్మెల్యే సార్ వచ్చి మాకు ఇక్కడ స్థలం చూసే ఏపీఆర్ కోరుకుంటున్నాం. క్వార్టర్స్ సరిపోదు, అక్కడ మీ సొసైటీ ఉన్నది కదా, అక్కడ సరిపోదని మేము ఏడన్నా రెండు మూడు జిల్లాల భూమి కేటాయించమన్నా కోరుతున్నాం. 20 ఎకరాల ఆల్రెడీ మీది గుట్ట ఉన్నదంట కదా. తన ఏపీ ఇంతకుముందు మా ఇద్దరు ముందు ఎమ్మెల్యేలు చేస్తాం చేస్తాము ఈయన ధరాన్ని అయింది చాలా సంతోషం. మాకు మాత్రం నేను నిజామాబాద్ రూములన్నీ కట్టిన దాకా తన జిమ్మదారి ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారు మరియు ఆరూరు సర్పంచ్ చైర్మన్ కానీ సర్పంచ్ కానీ మన అధ్యక్షుడు మండల ప్రజలు ఇలా కృషితోటి మరి గ్రామ ప్రజల ఐక్యత ఉండటం వలన ఇది ఈ మన మండలం ఏర్పడిందని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. చెప్పండి, మీ గ్రామము ఆలో గ్రామాన్ని మండలంగా రాష్ట్ర ప్రభుత్వము డిక్లేర్ చేయడం జరిగింది, దాని మీద మీ ఫీలింగ్స్ ఏమున్నాయి? ఆలో మండలం మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఎన్నెంద కళ నేరవేరు దగ్గ సంవత్సరాల నుంచి ఎదురుస్తుంది. ఇన్ని సంవత్సరాలకు అక్కడ వేరే ఊర్లలో దూర ఊర్లు ఆయన ఆయనకు వ్యతిరేక చేశారు. వేరే వేరే ప్రజలు మా దగ్గర ఊళ్ళు కలుపుతా మాకు ఇప్పుడు అన్ని గ్రామాలు సామరస్యంగా ఓకే.